చిన్నశంకరంపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ చిన్నశంకరంపేట ఆధ్వర్యంలో జీవనజ్యోతి బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ప్రారంభించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ చిన్నశంకరంపేట ఆధ్వర్యంలో జీవనజ్యోతి బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించామని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ప్రకటించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవాడు కాదని, అన్ని వర్గాల అభివృద్ధి కోసం భారత రాజ్యాంగం రచించిన మహా గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కాకుండా ఆరోగ్య శిబిరం, కంటి పరీక్షల శిబిరం, మొక్కలు నాటడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పాలకవర్గ సభ్యులతో పాటు రమేష్ గౌడ్, పట్లూరి పోగులు రాజు, ప్రవీణ్ కుమార్ స్వామి, శ్రీనివాస్ రాజు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకొని మరి ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ చిన్నశంకరంపేటలో దాదాపు 50 యూనిట్ల రక్తదాన శిబిరం రక్తదానం చేస్తున్నాము. ఇందరికి కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప నాయకుడు, మరి చాలామంది ఏంటంటే దళిత నాయకుడు అంటే దళిత నాయకుడు కాదు, గాంధీ తర్వాత వాళ్ళంత పెద్ద నాయకుడు, ప్రపంచంలో మెచ్చుకోవలసిన నాయకుడు అంబేద్కర్ గారు. మరి ఆయన ఒక వర్గానికి చెందిన కాదు, అందరి వర్గాలకు చెందిన వ్యక్తి. మరి ఇలా ఎన్నికబడిన తరగతులు ఇలా ఈ సంక్షేమ ఫలాలు అందిస్తున్నంటే అది మనకు వచ్చిన భిక్ష అనుకోలే రాజ్యాంగం ద్వారా. మరి భవిష్యత్తులో మరి మొక్కలు నాటడం, మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి సేవా పథంలో చిన్నశంకరంపేట గ్రామ యువత ముందుంటుందని స్టార్ట్ చెప్పినందుకు మా యువత కూడా సిద్ధంగా ఉన్నది. మరి మీ ద్వారా భవిష్యత్తులో లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు కూడా ముందుంటామని తెలియజేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా పేదవారికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ ఈవో ప్రదీప్, రమేష్ కోడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతిని పురస్కరించుకొని గ్రామ పంచాయతీలో ఇలా ఘనంగా జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా అంబేద్కర్ గారు మరి ఈ దేశానికి ఎంతో కృషి చేశారు. మరి స్వతంత్రం వచ్చింది కానీ మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా పాటించాలి, మరి రిజర్వేషన్ ఏ విధంగా చేయాలి, మరి ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయాలి, పంచవార్షిక ప్రణాళిక ఎలా రూపొందించుకోవాలి అనేది ప్రతిదీ చట్టంలో రూపొందించి దాదాపుగా 3 సంవత్సరాలు ప్రపంచ పర్యటన చేసి ఎక్కువ శాతానికి బ్రిటన్ రాజ్యాంగం ద్వారానే తీసుకోవడం జరిగింది. మరి దానికి అధ్యక్షత వహించిన ఒక దళిత బిడ్డ ఇలా అట్టడుగుల ఆశాజ్యోతి, మరి ఇలా అట్టడుగు బీసీ అనాగరికత కులాలకు ఇలా ఒక మంచి అవకాశం ఇచ్చి చదువుకొని ఉద్యోగాలు సంపాదించి ఐఏఎస్ ఐపీఎస్ అయినంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు చేసిన భిక్షనే అనుకోవాలి మనం. మరి తప్పకుండా అంబేద్కర్ గారు చూపెట్టిన దారిలో ముందుకు పోతూ ఈ దేశాన్ని అభివృద్ధి పథకం నడిపించాలని మీతో తెలియజేస్తున్నాను.